షేర్నవ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కామెంట్స్లో అడిగిన ధర్మ సందేహాలన్నింటినీ మనం ఇప్పుడు గురువుగారిని అడిగి తెలుసుకుందాం అసలు యమదీపం అంటే ఏమిటి యమదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు యమదీపాన్ని వెలిగించటం వల్ల గృహస్థుకు కలిగేటటువంటి లాభాలేమిటి చాలా చక్కటి ప్రశ్న ఈ కరోనా విలయంలో ఎంతోమందికి గండాలు ఏర్పడుతున్నాయి ఆయుషున్నా గండాలు ఏర్పడతాయమ్మా ఆయునిర్ణయం జరిగింది ఒకసారి హరోస్కోప్ వేశారు కుండలి వేశారు ఆయునిర్ణయం జరిగింది ఆయునిర్ణయం జరిగినా గండాలు ఉంటాయి శనిచంద్రులు కలిసి అష్టమంలో ఉండటం శని మేషంలో ఉండటం శని లగ్నంలోనే ఉండు రవితో కలవటం రవిగ్రహం నీచబడటం అంటే తులలో ఉండటం అన్నమాట రవి శనులు కలిసి తులలో ఉండటం రవిశనులు కలిసి మేషంలో ఉండటం ఇవన్నీ కూడా ప్రమాదాలు గండాలు నేను జ్యోతిష్కుడికి అంటే నాకు చాలా ఆయుష్ ఉందన్నాడు ఇంకా ఇదేంటో ఉపద్రవం ముంచుకొస్తుంది అంటే దీన్ని గండం అంటారు గండాలు ఉండకూడదని ఏమీ లేదు ఈ గండం పైన నువ్వు విజయాన్ని సాధించడానికే మన వాళ్ళు ఇవన్నీ పెట్టారు అది మనం గమనించాలి పరిహారాలు మన ప్రతి పండగలు ఒక పరిహారం అన్నది యముడు నీ యొక్క గండ సమయానికి చేరుతాడు నీ యొక్క నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాన్ని ఎక్కువగా ఉంటే దాన్ని ఆయన మెచ్చుకొని మళ్ళీ అసలు సమయం కోసం వేచి చూస్తూ వెళ్ళిపోతాడు దీనికి దృష్టాంతంగా హిముడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు వాడికి సులోచనుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు పాపం చాలా ఇబ్బందుల తర్వాత పుట్టాడు అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు తొమ్మిదో ఏట దాటంగానే సరే జాతక చక్రం అది వేయించే చెప్పినటువంటిది ఏంటంటే ఈయనకి అయిన తర్వాత కొన్ని రోజులకే వీనుకొక చాలా ప్రమాదభరితమైనటువంటి గండం ఉన్నది ఈ గండాన్ని దాటడం చాలా కష్టం అని చెప్పారు ఆ అమ్మాయి ఏం చేసింది చాలా భయపడిపోయింది ఆమెకున్నటువంటి పరిజ్ఞానంతో ఆమెకున్నటువంటి తపోశక్తితోటి స్త్రీలు పూజలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏ రకమైనటువంటి శక్తులు రావు పూజలు చెయ్యరు కదా అనుకుంటారు పాతివ్రత్యమే వారి పూజ పాతివృత్యమే వారి యోగ సాధన అదే వారికి బలం ఆ అమ్మాయికి కాస్త హాస్టల్ విజన్ వచ్చి తెలిసింది నాకు వివాహమైనటువంటి నాలుగో రోజున ఈయనకి గండ ఉన్నది అది కూడా సర్పరూపంలో ఉన్నది సర్పరూపంలో ఆ రోజు ఎముడొస్తాడు ఇతన్ని కబలిస్తాడు నిద్రపోతున్నప్పుడు కబలిస్తాడు ఆమెకి ఒక విజన్ వచ్చేసింది ఆమె ఏం చేసింది ఇందాక మనం చెప్పుకున్నాం కదా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం సౌభాగ్యాన్ని ఇస్తుందమ్మ నా సౌభాగ్యాన్ని నిలుపు తల్లి అంటూ ఆ సమయానికి అంటే అది కరెక్ట్గా యమదీపం పెట్టేటటువంటి వృత్తాంతం ఇట్లా స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా ప్రారంభమైంది అది అమ్మ నా సౌభాగ్యాన్ని కాపాడమని ఆమె ఏం చేసిందంటే అమ్మవారిని చేసి తనకు ఉన్నటువంటి నగలు మొత్తం అమ్మవారికి అలంకారం చేసేసింది చేసేసి మొత్తం దీపాలు పెట్టేసింది ఎప్పుడు పెట్టింది ప్రదోష సమయంలో పెట్టింది ఐదు నలభై నుండి ఆరుబాబు మధ్యలో పెట్టింది పెట్టి ఆయనతోటి గడుపుతున్నది యముడు అయింది గండ సమయం వచ్చింది తీసుకెళ్ళిపోవటానికి వచ్చేసాడు సర్పరూపంలోనే వచ్చాడు ఆ అలంకృతమైనటువంటి అమ్మవారిని చూసి ఒక్క క్షణం తన్ని తాను మర్చిపోయినాడు ఆ దీపాలు చూసి ఒక్క క్షణం తన్ని తాను మర్చిపోయినాడు ఈలోపు గండగడే దాటిపోయింది దాంతో ఆమె సుఖపడ్డది భర్త కూడా దీర్ఘాయు అయినాడు దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రదోష సమయంలో ఏ రోజు ధనత్రయోదశి నాడు ఎప్పుడూ ప్రదోష సమయంలో ఇంటి ముందున ప్రమిద పైన ప్రమిద పెట్టే ముందు కింద ఉన్నటువంటి ప్రమిద పైన గుళక రాళ్ళ ఉప్పు అంటారు ఉప్పు వేసి దానిపైన మరో ప్రమిద పెట్టి నువ్వుల నూనెతోటి మనము ఒత్తి వెలిగించుకొని కుంకుమ అక్షితలు గంధము అన్నీ అమ్మవారికి సమర్పణ చేసి ఆ తర్వాత అక్కడ పువ్వు నుంచి నమస్కారం చేసుకుంటే దాన్ని యమదీపం అంటారు దీనివల్ల సమస్త గండాలు పోతాయి పిల్లలకైతే బాలారిష్టాలు పోతాయి పెద్దవాళ్ళకైతే వయోబాధలు పోతాయి దీన్నే జరా వ్యాధి అంటారు అంటే ముసలితనం పైన వచ్చేటటువంటి వ్యాధి జరావ్యాధి ఈ జరావ్యాధి వల్ల ప్రాణాలు పోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో యమదీపం వెలిగించుకోవటం అందరూ చాలా మంచిది దీనివల్ల ప్రాణాలు నిలుస్తాయని మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథ ఇదే ఉదాహరణ ఈ విధంగా అందరూ చేసుకొని సుఖిద్దురుగా ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇలాంటి ధర్మ సందేహాల్ని ఇంకా తెలుసుకుంటూనే ఉందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం